అస్థిర రాజకీయాల ద్వారా సుస్థిరంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచన చేసి కుట్రలు కుతంత్రాలతో జెడిఎస్ ని గెలిపించి హంగ్ శాసనసభను ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న కేసీఆర్ ను కూడా కర్ణాటక ప్రజలు తిరస్కరించిండ్రు స్పష్టంగా కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమారస్వామిని కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలి అని ప్రకటన చేసిండ్రు కుమారస్వామి గారు కర్ణాటకకు ముఖ్యమంత్రి కావాలి అంటే కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హంగ్ ఏర్పడాలి హంగ్ ఏర్పడినప్పుడే జెడిఎస్ యొక్క పాత్ర క్రియాశీలకమవుతుంది అక్కడి రాజకీయాలలో అంటే కాంగ్రెస్ పార్టీ గెలువొద్దని ప్రయత్నం చేసిన మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ ను వాళ్ళ ఆలోచనలను వాళ్ళ ప్రచారాన్ని వాళ్ళ విధానాన్ని కర్ణాటక ప్రజలు విస్పష్టంగా తిరస్కరించిండ్రు కర్ణాటక ఎన్నికల ఫలితాలు సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర జరగబోయే శాసనసభ ఎన్నికలలో ప్రభావితం చేస్తాయి ఎందుకంటే హైదరాబాద్ కర్ణాటక అంటే ఒకప్పటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో 41 శాసనసభ నియోజకవర్గాలు కర్ణాటకలో ఉన్నాయి అందులో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడి ప్రజలు అక్కడి ప్రజలు జీవన విధానంలోనే కాకుండా ఆలోచన సరళిలో కూడా ఒకే విధానాన్ని పోలి ఉంటాయి కాబట్టి కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది రెండవ విజయం కర్ణాటకలో జరిగింది మూడవ విజయం తెలంగాణలో సాధించబోతున్నాం చివరికి ఫైనల్స్ లో ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా 2024 లో ఎగరేయబోతున్నాము కాబట్టి ఈ రోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ శ్రేణులు నాయకులు ఉత్సాహంతో కలిసి మెలిసి ఎన్నికలను ఎదుర్కొని అహంకారం ఒకవైపు అవినీతి సొమ్ము మరొక వైపు పెట్టుబడిగా పెట్టి భయపెట్టడం ద్వారా ప్రలోభ పెట్టడం ద్వారా కాంగ్రెస్ ను ఓడించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ చేసిందో ఈ కుట్రల్ని స్పష్టంగా తిప్పికొట్టిండు ఇయాల తెలంగాణలో కూడా కేసీఆర్ అహంకారము అవినీతి సొమ్ముతో ఇతర రాజకీయ పార్టీల మధ్యలో చిచ్చుపెట్టి ఏదో ఒక రకంగా అధికారాన్ని మూడోసారి నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుండు ఇయాల కేటీఆర్ గారు ట్విట్టర్ లో స్పందించింది ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలుపును ప్రజల గెలుపుగా ప్రజా తీర్పుగా అభినందించే ఆలోచన చేయలే కర్ణాటకల ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ప్రభావితం చూపించబోవు అని మాట్లాడుతున్నాడు అంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వాళ్ళకి ఇష్టం లేదు నరేంద్ర మోడీ ఓడిపోతే ఎందుకంత బాధపడుతుందో టిఆర్ఎస్ వాళ్ళు నాకైతే అర్థం కాలేదు ఏది ఏమైనా జరగబోయే ఎన్నికలలో రాబోయే ఫలితాలకు ఇది ఒక దిక్సూచి మరొకసారి కర్ణాటక ప్రజలకు ఇంత విస్పష్టమైన తీర్పుని ఇవ్వడం ద్వారా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రను దిగ్విజయం చేసిండో ఎన్నికలలో కూడా గెలుపించడం ద్వారా భారత్ జోడో నఫరత్ జోడో అని ఏదైతే రాహుల్ గాంధీ గారు సందేశాన్ని ఇచ్చిండో సంపూర్ణంగా అక్కడి ప్రజలు విశ్వసించినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ